గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, ఇన్సోఫీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఒక ఉద్యోగిపై 4 లక్షల స్టడీ లోన్ తీసుకున్న యాజమాన్యం ఆ తర్వాత కంపెనీ ఎదుట ఆఫీస్ అండ్ మెయింటెనెన్స్ బోర్డు పెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెయిల్స్ పంపింది. దీంతో ఉద్యోగులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. 7.5 జీతాలు ఇవ్వట్లేదని, అడిగితే శాలరీ కింద మీ లోన్ ఈఎంఐ కడుతున్నామని సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఏం జరుగుతోంది? ఈ మెయింటెనెన్స్ ఏంటి, అలాగే ఉద్యోగుల జీతాలు ఈఎంఐకి వెళ్ళడం ఏంటి, ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? అది ఈ కాలంలో నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంటూ చాలా మంది కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఇలా ఈ విధంగా బోర్డు తిప్పేస్తూ సంస్థలను మూసేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే కేవలం డిగ్రీ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే నిరుద్యోగులు కొన్ని కాల్ సెంటర్లో పనిచేయడానికి కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో తక్కువ మొత్తంలో పనిచేయడానికి సరే తమకు ఉద్యోగం అని చెప్పుకోవడానికి నగర బాటపడుతుంది. అందులో భాగంగానే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇన్సోఫీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇదే విధంగా చేసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ ఇన్సోఫీ సంస్థకు సంబంధించి మొత్తంగా రిక్రూట్మెంట్ పూర్తి స్థాయి చేసింది. సుమారు 700 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. 700 మంది కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి రిక్రూట్మెంట్ పిలిచిన తర్వాత ఒక్కొక్క ఉద్యోగిపై సుమారు 4 లక్షల వరకు స్టడీ లోన్ తీసుకున్నారు. ఈ స్టడీ లోన్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముందుగా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కూడా తీసుకుని ఆ తర్వాత మరింత కొన్ని కోర్సులు నేర్పిస్తామంటూ కూడా బ్యాంకుల వద్దకు వెళ్ళి ఈ సర్టిఫికేట్లు పెట్టి లోన్ తీసుకున్నారు. ఆ లోన్ సంబంధించి ఈఎంఐ కూడా పూర్తి చేయడానికి కడతామంటూ చెప్పడం తోటి